శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ట్రిపుల్ ఏ డివోషనల్ టీవీ. 2024 ఫిబ్రవరి ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల ఫిబ్రవరి 14వ తారీఖున వసంత పంచమి వస్తుంది. మీ పిల్లలందరినీ కూడాను సరస్వతి దేవాలయం, మీ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి తీసుకొని వెళ్ళండి, దర్శనం చేయించండి, వాళ్ళ పుస్తకాలను అక్కడ పూజ చేయించండి. జ్యోతిషాస్త్రీతీయా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, అస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఫిబ్రవరి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, 7వ ఇంట్లో బృహస్పతి, జన్మనిచ్చే 8వ ఇంట్లో ఉంటాడు. సూర్యుడు మరియు బుధుడు 5వ ఇంట్లో కలిసి బుధాదిత్య యోగాన్ని ఇస్తున్నారు. ఈ మాసం కన్యారాశిలో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తారని చెప్పచ్చు. ఈ నెల మొత్తం 6వ ఇంట్లో శని ఉన్నాడు. కుజుడు మరియు శుక్రుడు 6వ ఇంట్లో మరియు 4వ ఇంట్లో అధిపతి బృహస్పతి 8వ ఇంట్లో ఉన్నాడు. సూర్యుడు బుధగ్రహాలు ఫిబ్రవరి 12, 2024 5వ ఇంట్లో శుక్రుడి 5వ ఇంట్లో కుజుడు కదలికగా ఉన్నారు. శని 6వ ఇంట్లో ఉంటాడు. వ్యాపారంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి, ఎందుకంటే మీ వ్యాపారానికి అనుకూలంగా లేని ఆకస్మిక సంఘటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ పోటీదారులు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో శ్రమ అధికంగా ఉంటుంది, మంచి ఉత్తీర్ణ పొందే అవకాశాలు మరియు ఉన్నాయి. కుటుంబ జీవితంలో చక్కగా భార్యాభర్తల మధ్య సఖ్యత బ్రహ్మాండంగా ఉంటుంది. పాత మిత్రులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గొప్పవాళ్లతో పరిచయం పెరిగి అద్భుతంగా ఉంటారు. ఇండస్ట్రీస్కంతా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో పోరాడే వాళ్ళకి ఇది ఒక ఉపశమనం అని కూడా చెప్పచ్చు. ఎప్పుడూ ఒక వైరాగ్య ధోరణిలో ఉంటారు. మీరు ఏదైనా క్రియేటివ్గా ఆలోచించి చాలా గొప్ప స్థితికి వెళ్తారు. సామాజిక మాధ్యమాల్లో మీకు ఎక్కువ అవకాశాలు రావడం, సోషల్ మీడియా అంటారు చూసారా, ప్రింటింగ్, ఎలక్ట్రికల్ మీడియా, పేపర్, వాటిల్లో బాగా వస్తారు. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. కొత్త అగ్రిమెంట్లు, కొత్త లోన్స్ వాటికి వచ్చేటప్పుడు, లేదా ఇంటికి పర్మిషన్స్కి వచ్చేటప్పుడు, ఇవన్నీ కూడా కాస్త ఇబ్బంది కలిగించినా మళ్ళీ మాస ద్వితీయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటిలో శుభకార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వివాహం కాని వారికి మంచి సంబంధాలు రాబోతున్నాయి. రాజకీయ నాయకులకి మిశ్రమం అని చెప్పచ్చు. నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి 20వ తారీఖు తర్వాత కలిసి వస్తుంది. స్త్రీలకు అద్భుతమైనటువంటి ఆస్తి యోగం కలిసి వస్తుంది. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకున్నారు, కింది నెంబర్కి మీ యొక్క బర్త్ డీటెయిల్స్ అంతా కూడా వాట్సాప్ చేయండి. మరియు మీ యొక్క లక్కీ డే అని చెప్తే మంగళవారం మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 9 అని చెప్పచ్చు. అదృష్ట సంఖ్య ఆరెంజ్ కలర్ మరియు పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ప్రయాణాలు, పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలం కలిగిస్తుంది. చంద్రాష్టమం ఫిబ్రవరి 14/2/2024 10:43 ఉదయం నుండి 16/2/2024 2:43 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం, సతచండీ హోమం చేయండి, నవచండీ హోమం చేయండి, లేదా దుర్గా సప్తచతి చండీ హోమం చేయండి, అమ్మవారిని ప్రార్థన చేయండి. ఇంకనూ సకల దోషాలను తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.